आंध्र प्रदेश समग्र अभिवृद्धि कोसम लक्षा इरवे वेल कोट रूपये तो सागरमाला प्राजेक्टुलनु चेपट्टारु। सागरमाला किंद दादापु 113 प्राजेक्टुलु चेपट्टि अमलु चेस्तुन्नारु। सागरमाला प्रोग्राम किंद राष्ट्रंलो विस्तरिंचि उन्न 975 किलोमीटर्ल समुद्र तीरं वेंबडि पलु प्राजेक्टुलु अमल्लोकि वस्तायि। తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టులు, టెర్మినల్స్, రోల్ ఆన్ రోల్ ఆఫ్, టూరిజం కేంద్రాల ఆధునీకరణ, మౌలిక వస్తువుల కల్పన, పోర్టుల కనెక్టివిటీ పెంపు, విస్తరణ, రాష్ట్రంలో నదీ జల మార్గాల అభివృద్ధి విస్తరణ, స్కిల్ డెవలప్మెంట్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ఎన్నో ప్రాజెక్టులు అమలవుతున్నాయి। ఆంధ్రప్రదేశ్ లక్ష కోట్ల విలువైన 119 ప్రాజెక్టులను గుర్తించారు। ఆ ప్రాజెక్టులని చురుగ్గా అమలవుతున్నాయి। రాష్ట్రంలో ఇప్పటికే 32000 కోట్ల రూపాయల ఖర్చుతో 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయి। మరో 77 ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో అభివృద్ధి దశలో ఉన్నాయి। వీటిని 91000 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేసేందుకు చురుగ్గా పనులు సాగుతున్నాయి। కేంద్ర మంత్రిత్వ శాఖలు, భారతీయ రైల్వే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన రేవులు ఈ ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి। 13 రైలు మార్గాలను, 20 రోడ్డు మార్గాలను విస్తరించడం ద్వారా కనెక్టివిటీ పెంచే ప్రాజెక్టులు, 2 కోస్టల్ ఎకనామిక్ జోన్ల ఏర్పాటు విస్తరణకు కృషి జరుగుతోంది। ఇప్పటి వరకు పూర్తైన 36 ప్రాజెక్టులలో పోర్టుల ఆధునీకరణ, కనెక్టివిటీ పెంపు, పారిశ్రామిక వడల ఏర్పాటు, పరిశ్రమల అభివృద్ధి, కోస్తా ప్రాంతంలో కమ్యూనిటీ డెవలప్మెంట్, కోస్టల్ షిప్పింగ్, రాష్ట్రంలో జలమార్గాలలో రవాణా వంటి ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి। ఈ 36 ప్రాజెక్టులకు ఇంతవరకు 32210 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు। మరో 27 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి। వీటికి 17741 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు। ప్రారంభ దశలోను మరిన్ని ప్రాజెక్టులు వీటికి 73527 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు। ప్రధాన పోర్టులలో బెర్తుల యాంత్రీకరణ, నాన్ మేజర్ పోర్టులలో డ్రెడ్జింగ్ పనుల కోసం ప్రాజెక్టులు అమలవుతున్నాయి। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పురోగతిని తరచూ సమీక్షిస్తున్న అవసరమైన సలహాలు, సూచనలు చేస్తున్నాయి। ఇంతేకాక కేంద్ర షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ విస్తృతంగా కోస్తా తీరమున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్ర స్థాయి సాగరమాల కమిటీలతో, మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిలర్తోనూ తరచూ సంప్రదిస్తూ శీఘ్రగతిన ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా సలహాలు, సూచనలు ఇస్తోంది। ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తోంది।